गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं पूजा टीवी प्रेक्षकुलकु नमस्कारं గీతా వైభవం అనే ఈ కార్యక్రమంలో మనము భక్తి యోగంలో ఉన్నాము. అంటే ద్వాదశోధ్యాయంలో భక్తి యోగంలో ఉన్నాము. భక్తి యోగములో ఉండడం ఏమిటి అంటే ఉన్న 18 అధ్యాయాలలో 12వ అధ్యాయం పేరు భక్తి యోగము. కానీ మనము ఎప్పుడూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా, భగవంతుణ్ణి మనం దర్శించాలన్నా, భగవంతుడే మనతోటి ఎప్పుడూ అండగా ఉండాలన్నా, ఆయన అనుగ్రహం మన మీద ఉండాలన్నా, ఆయన కరుణా కటాక్షం ఎప్పుడు కూడా మన మీదనే, ఆయన దృష్టి మన మీద ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఒక భక్తి యోగంలో ఉండాలి. అదే ఈ భక్తి యోగము. అంటే యోగము అంటే కలయిక, భక్తి అంటే మనము. భక్తిని యోగముతో ఎందుకు చెప్తున్నాము అంటే మనసుని, ఈ శరీరము ఈ మనసును ఈ రెండింటినీ కలిపి ఏకాగ్ర చిత్తముతోటి మనము ఆయన మీదనే, ఆ పరమాత్మ స్వరూపం మీదనే దృష్టిని మనం కేంద్రీకరించినట్టయితే అదే మనకి భక్తి యోగము. అందుకని భక్తి యోగం చెప్పేటప్పుడు భక్తుల గురించి, భక్తి గురించి రెండూ ఉన్నాయి మనకి ఇందులో. ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సమూర్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేసిత చేతసా. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నాయందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించెదరో, నాయందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదీయుచున్నాను. మనం అందరం ఎక్కడున్నామండి? సంసారం అనేటువంటి ఈ సముద్రాన్ని ఈదడానిలోనే ఉంటున్నాం, అందులోనే మునిగిపోయి ఉన్నాం. ఎందువల్ల సంసారాన్ని సముద్రంతో పోల్చారు అంటే, సముద్రం అనేది ఎంతో నిగూఢమైనది, ఎంతో లోతైనది. అసలు దాని యొక్క అంతం తెలుసుకోవాలంటే చాలా కష్టమైనది. అంటే ఈ సంసారము గురించి తెలియాలంటే చాలా కష్టం. అందులోనే కష్టాలు, అందులోనే సుఖాలు, అందులోనే బాధలు, అందులోనే కోపాలు, లేనిది ఏమిది అంటే అన్నీ ఉన్నదే. అందువల్ల సంసారాన్ని మనము సముద్రంతో పోల్చాము. అంతేకాని సముద్రంతో పోల్చాం కదని విడదీసుకుని రమ్మని చెప్పటం లేదు. సంసారంలో ఎవరు ఉంటారు? గృహస్థులు ఉంటారు. అందువల్ల గృహస్థాశ్రమ ధర్మము చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే అక్కడనే అన్ని పనులు చేయగలుగుతాము. భగవంతుణ్ణి దర్శించాలంటే గృహస్థాశ్రమ ధర్మంలో దర్శించవచ్చు. కారణం ఏమిటి అంటే కష్ట సుఖాలు రెండూ మనకి ఈ యొక్క కుటుంబ వ్యవహారంలో అర్థమవుతుంది, గృహస్థాశ్రమ ధర్మంలో అర్థమవుతుంది.
అలాంటప్పుడు మనము దానిలోనే కొట్టుమిట్టాడుకున్నట్టయితే ఇక భగవంతుణ్ణి ఎప్పుడు దర్శిస్తాము? అందువల్ల అందులో నుంచి మనం ఏం ఎలా బయటికి రావాలి? నీళ్ళల్లో పడేస్తే ఆ నీళ్ళల్లో నుంచి ఒడ్డుకు రావాలి కదా. ఎంతసేపు ఆ సంసారంలోనే ఉంటే ఎలాగా? అందులో నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాలి. ఆ ఒడ్డుకు ఎవరు చేరుస్తారు మనల్ని అంటే ఆ పరమాత్మయే చేరుస్తాడు. ఎప్పుడు చేరుస్తాడు? ఆయన గురించి ఆయనను చూడాలనే ఆపేక్ష మనకి కలిగినప్పుడు, ఆయనను దర్శించాలనే మనసులో తోచినప్పుడు, మనము భక్తిగా ఆయనని కనుక ఆరాధన చేసినట్టయితే తప్పనిసరిగా అందులో నుంచి బయటికి రాగలుగుతాము. అందువల్ల ఏం చెప్తున్నారు, నన్నే ధ్యానిస్తూ అలాగే ఉపాసిస్తూ. చూసారా, ఉపాసన ధ్యానము రెండు విషయాలను చెప్తున్నారు ఇక్కడ. ఉపాసన అంటే ఏమిటి? భగవంతుడికి దగ్గరగా ఉండడము. ధ్యానించడము అంటే ఆయననే ఆలోచిస్తూ ఆయన గురించియే తపన చెందడము. దాంతోపాటు ఏమంటున్నారు, చిత్తమును చేర్చమంటున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చిత్తము అంటే ఎప్పుడు మన ఆలోచన ఎవరి మీద ఉండాలి? భగవంతుడి మీద ఉండాలి. భగవంతుడు అంటే ఎవరు? అన్నీ భగవంతుడు, భగవంతుడు అంటే ఇంకా మాకేమి పనిపాట లేదా? ఇక వేరే ఉద్యోగం లేదా? వంట చేసుకోక్కర్లేదా? మా పనులు మేము చెయ్యక్కర్లేదా అనే ఆలోచనలు మనందరికీ వస్తాయి. సందేహాలు ఎప్పుడూ మనతోటి, ప్రశ్నావళి ఎప్పుడూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏ పని చేయాలనుకుంటావో ఆ పని మీద నీవు మనసును లగ్నం చేయి. మనసుని లగ్నం చేయడం అంటే ఏమిటి? పరిపరి విధాలుగా పోకుండా ఆ పని మీదనే దృష్టి పెట్టి ఆ పని చేస్తూ ఇంకొక పని చేయకూడదు. ఆ పని చేసేటప్పుడు మనసు ఆ పని మీద పెట్టి దానిలో మనకి నేర్పు కలిగి ఉండి, యోగకర్మ సుకౌశలం అని మనం చెప్పుకున్నాం కదా, అదే రకంగా మనం దానిలో నేర్పు వహించి ఏ పని చెయ్యాలనుకుంటున్నామో అక్కడ దృష్టిని పెడితే తప్పనిసరిగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అది కనుక మీకు అలవాటు అయ్యింది అంటే ఆ అలవాటు అవ్వడమే ధ్యానము, ఆ అలవాటు అవ్వడమే ఉపాసన, ఆ అలవాటు అవ్వడమే చిత్తమును ఆయన యందు పెట్టుట. మొదట మనము ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కనుక నేర్చుకుని చేస్తూ ఉన్నట్టయితే, ఇది అలవాటు పడినట్టయితే ఏ పనిలో అయినా చక్కటి ఫలితాన్ని పొందగలుగుతాము. అదే పరమాత్మ చెప్తున్నటువంటిది. ఈ సంసార సముద్రము నుండి శీఘ్రముగా బయటికి రావడానికి, చూసారా, వెంటనే కాదు శీఘ్రంగా రావడానికి, ఎప్పుడూ అందులోనే ఉండకుండా అందులో నుంచి బయటికి రమ్మంటున్నారు. అంటే దానిలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అక్కడ నుంచి బయటికి వచ్చి ఏం చెయ్యాలి? బయటికి వచ్చిన తర్వాత స్వామిని దర్శించాలనే ఆపేక్షతోటి ఉండి ఆ పని చేయమంటున్నారు స్వామి. అలాగా ఎలా చేయమంటున్నారు? మనం రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఇందులో. మొదటి శ్లోకంలో ఏమంటున్నారు అంటే, సమస్త కర్మములను భగవంతునికి సమర్పించుట, వారినే పరమ గతిగా ఎన్నుకుని లేక వారి అందే చిత్తమును నెలకొల్పుట, అలాగే ఏకాంత భావముతో అంటే ఇంకా వేరే దేని మీద అనన్యమైనటువంటి భక్తి భావన కలిగి ఉండాలి. పది పది విధాలుగా ఆలోచించడం కాదు, పరిపరి విధాలుగా వెళ్ళడం కాదు మనసు. మనం ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, దానికి 10 ఆలోచనలు ఉంటాయి, మనకి 10 మాటలు ఉంటాయి. ఆ చెప్పిన పని సవ్యంగా చెయ్యము. దాని గురించి ముందు వెనక అసలు ఏమిటి తెలియక ఆ పని చెయ్యాలా వద్దా ఈ మీమాంసతోటే సరిపోతుంది, ఆ పని పూర్తి చేయలేక. అందుకోసమని అలా కాకుండా ఏకాగ్రతతో చెయ్యాలి. ఎవరి మీద, దేని మీద చెయ్యాలి అంటే పరమాత్మని దర్శించడం కోసం ధ్యానం చెయ్యాలి. అలాగే ఎవరైతే భక్తితోటి పరమాత్మని దర్శించాలనుకుంటారో వారు తప్పనిసరిగా
ఈ సంసారం అనే సాగరంలో నుంచి బయటికి రాగలుగుతారు. ఇక్కడ ఏమంటున్నారు, సర్వాణి కర్మాణి అని రెండు మాటలు అంటున్నారు. అంటే అన్నీ పనులు చేయడము, ఏవియో కొన్ని కర్మలను సమర్పించుట కాదు, తాను చేయు సమస్త కర్మములను ఈశ్వరార్పణ చేయవలెను. ఏ పనైనా చేసినా సరే కృష్ణార్పణమస్తు అనాలి. అలా అన్నప్పుడు అది భగవంతుడికి చెందుతుంది. అలాగే ఇంకా ఏమన్నారు, మాం ధ్యాయంత ఉపాసతే, అంటే ఎప్పుడూ కూడా ఆయనకి దగ్గరగా ఉండాలి, ఉపాసించాలి, ఆయన దగ్గరగా కూర్చోవాలి. కూర్చుని ఏం చేయాలి, ధ్యానం చేయాలి. అలా చేసినట్టయితే భగవంతుడు మనకి తప్పనిసరిగా కరుణిస్తాడు. మృత్యు సంసార సాగర, చూసారా, సంసారమును సముద్రమునకు పోల్చి చెప్పడం, అలాగే సముద్రము వలె భయంకరమైనది కామాది దుష్ట జలజంతువులతో. సముద్రం ఎలా ఉంటుందండి, సముద్రం నిండా ఏముంటాయి, పెద్ద పెద్ద చేపలు, అసలు దానిలో లేనిదేంటో చెప్పండి, అన్నీ అందులోనే దొరుకుతాయి. రత్న గర్భాలు ఉంటాయి, తర్వాత విష జంతువులు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల సాగరంతో మనకి ఎందుకు పోల్చారు అంటే, మన సంసారంలో కూడా ఇలాంటి ఒడిదుడుకులే ఉన్నాయి, మన సంసారంలో కూడా ఇలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, వాటిల్లో నుంచి బయటికి రావాలి. అజ్ఞానం వల్లనే మనం అందరం దానిలోనే కొట్టుమిట్టాడుకుంటాం, కాబట్టి జ్ఞాన సముపార్జన చేసి దానిలో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయాలి అని భగవాన్ చెప్తున్నారు. అయితే మన సంసారం ఎటువంటిది అంటే ఒక భయంకరమైనటువంటి సముద్రము. మయ్యేవ మనాదత్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతవూర్ధ్వం న సంశయ. నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నాయందే నివసింతువు, సందేహము నీకు లేదు. నువ్వు ఎప్పుడైతే బుద్ధిని కూడా నాయందు నిలుపుతావో అలాగే ఇంకా ఏం చెయ్యాలి, మనసును కూడా నాయందే స్థిరంగా పెడితే తప్పనిసరిగా నీవు నన్ను పొందగలవు. టీచర్ ఏం చేస్తుందండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత విద్యార్థులకి పాఠం చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఏమంటుందో అటు ఇటు చూడడం కాదు, ఇక్కడ దృష్టి పెట్టు అంటుంది. ఏ పాఠం చెప్తోందో ఆ పాఠం మీద దృష్టి పెట్టు, అది విను, అవగాహన చేసుకో, అర్థం చేసుకో. అంటే మనస్సుని కనుక అక్కడ పెట్టి నీ బుద్ధిని అక్కడ పెట్టినట్టయితేనే టీచర్ చెప్పే పాఠం నీకు అర్థమవుతుంది. లేని పక్షంలో నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళినా సరే పరీక్ష పాస్ కాలేవు. టీచర్ చెప్పినప్పుడు మాట విని ఆ పాఠాన్ని అర్థం చేసుకుని నీ మనసులో గట్టిగా భద్రపరుచుకుంటే పరీక్ష సమయానికి అది బయటికి రాగలుగుతుంది. దాన్ని నువ్వు తీసుకొస్తావు, వచ్చిన తర్వాతనే రాయగలుగుతావు. భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సంవత్సరం క్రితమంతా పాఠం చెప్తే టీచర్ గారు, సంవత్సరం అయిన తర్వాత పరీక్ష పెడితే ఆ పరీక్షలో చెప్పిందంతా గుర్తు ఎలా పెట్టుకుంటారంటే మనసు ఉంటేనే గుర్తు పెట్టుకుంటారు. అందువల్లనే మనం ఇంగ్లీష్లో అయితే మెమొరీ అంటున్నాము. మనం ఎలా ఉంటామో మనమే దాన్ని తయారు చేసాము. ఇప్పుడు వచ్చేటువంటి ఈ యాంత్రిక యుగంలో టెక్నాలజీ రంగంలో అన్నీ మనమే తయారు చేసి వాటికి చేస్తున్నాము. మన కంప్యూటరు మనకంటే గొప్పది కాదు, మన మేధస్సే గొప్పది. మనమే దానికి అన్నీ ఇస్తున్నాం. అది ఆర్టిఫిషియల్ బ్రెయిన్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మనది స్వతసిద్ధంగా ఉన్నటువంటిది. ఎవరిచ్చారు మనకి, పరమాత్మ ఇచ్చారు. ఆ పరమాత్మ మనకి ఇవే చెప్తున్నది. అందువల్ల ఎప్పుడూ కూడా మనస్సుని బుద్ధిని ఒకటే చోట పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు భగవంతుడు
ఎప్పుడు కూడా నీ ఎందే నివసించగలుగుతాడు. అథ చిత్తం సమాధాతం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్నం ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, ఒకవేళ ఆ ప్రకారంగా మనస్సును నా ఎందు కనుక స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అక్కడ అభ్యాసము చే నన్ను పొందడానికి ప్రయత్నం చేయి. అందువల్ల మనకి పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, అభ్యాసం కూసు విద్య అనేవాళ్ళు. టీచర్ ఏం చేస్తుంది మన చేత? ఎక్సర్సైజ్ చేయిస్తుంది. అభ్యాసం అనేది ప్రతి పాఠం అయిన తర్వాత ప్రశ్న జవాబులు, యాంటినమ్ సినమ్స్ అంటే దానిలో ఉండేటువంటి మొత్తము వ్యాకరణ భాగాలన్నిటినీ చెప్తూ ఆ అభ్యాసం మనతో చేయిస్తేనే ఆ పాఠం మనకి ఎలా గుర్తుంటుందో అలాగే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, నీకు ఒకవేళ కనుక నా మీద నీవు మనస్సు పెట్టుకుని బుద్ధిని ఏకాగ్రతగా ఉంచుకోగలేని పక్షంలో నువ్వు అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేస్తూ ఉంటే తప్పనిసరిగా నీవు చేయగలుగుతావు ఆ పని. అందువల్ల సాధన చెయ్యాలి అని భగవాన్ మనకి చెప్తున్నారు. ఎప్పుడైనా సరే సాధన లేకపోతే మనము ఏ పని సాధించలేము. సాధన పున పనులు సమకూరు ధరలోన. ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు కానీ సాధన చేసినట్టయితేనే. అలాగే మనస్సుని ఎవరి మీద మనము స్థిరంగా ఉంచాలి అంటే భగవంతుడి మీద ఉంచాలి. అలాగే అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్పమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. ఒకవేళ అభ్యాసం చేయుట ఎందు నీవు సమర్థుడవైతేనే నాకు నా సంబంధమైనటువంటి కర్మల చేయుటెందు ఆసక్తి కలవాడు కమ్ము. అట్లయినా నా కొరకు కర్మలను చేయుచున్నా కూడా నీవు మోక్షసిద్ధిని బడయగలవు. నీవు చిత్తము నా మీద పెట్టి కనుక ఈ పని చేయాలని అనుకున్నట్టయితే చేయగలుగుతావు. ఒకవేళ నీవు చేయలేని పక్షంలో నువ్వేం చేయాలి? ఏ పనైనా చేస్తూ ఉంటే క్రమంగా నా మీదకి నీ మనసు చేరుతుంది. కాబట్టి పరమాత్మ మీద మనస్సు నిలబడేటువంటి పని చెయ్యాలి. కుర్వన్ సిద్ధిమవాప్యసి అంటే కర్మయోగములో మోక్షసిద్ధికి హేతువు కాగలదని స్పష్టంగా చెప్పబడుతున్నది. ఎప్పుడైతే నీవు ఆ పని చేయాలి అని అనుకుంటావో ఆ పని మీద దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే కర్మయోగంలో మనకి చెప్పింది కూడా అదే, చేసేటువంటి పనిని సక్రమంగా చేయాలి, మనసుని ఏకాగ్రతతో చేయాలి. దైవకార్యములకు ధర్మకార్యములకు పరహిత కార్యములను నిష్కామ బుద్ధితో ఆచరించు వచ్చిన క్రమముగా మోక్షసిద్ధిని బడయగలుగుతారు. అట్లు దైవ సంబంధమైన కర్మాచరణము చేయజాలనిచో తరించుటకు ఉపాయం ఏమియో తెలియజేయము. ఒకవేళ నేను ఈ రకంగా చేయలేకపోతే ఇంకేదైనా ఉపాయం ఉన్నదా అని అడుగుతుంటే అధైతదపి శక్తోసి కర్తుం మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతకురు యతాత్మవాన్. ఇక నన్ను గుర్చిన యోగము అవలంబించిన వాడై దీనిని కూడా ఆచరించుటకు శక్తుడవు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు గలవాడై సమస్త కర్మముల యొక్క ఫలములను త్యజించి వేయుము. నీకు ఇన్ని సాధనలు చెప్తున్నాను, ఈ సాధనలతోటి కనుక నీవు చేయగలిగితేనే నీవు నన్ను చేరుకోగలుగుతావు. ఒకవేళ ఆయా కార్యములు చేయినప్పుడు దైవభావము కలిగి తాను నిమిత్త మాత్రుడే అని భావించుకుని సమస్త జగత్క్రియలను ఆ సర్వేశ్వరుడే జరుపుచున్నాడని నిశ్చయించుకుని తాను చేయు ఆ సమస్త కార్యము యొక్క ఫలములను ఆ సర్వేశ్వరునికే అర్పించవలను. నేనేదో చేస్తున్నాను నాదే ఇది అనే భావన కాకుండా నేను చేయవలసిన పని చేస్తున్నాను,
ఇదంతయు నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయనే నన్ను సక్రమంగా ఉంచాలి. అందుకనే మనము భగవంతుడిని దండం పెట్టుకునేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు సద్బుద్ధిని ప్రసాదించుము, సక్రమమైన మార్గములో నన్ను ఉంచుము అనే మనం కోరుకోవాలి. ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలని కాదు, భగవంతుని మనం కోరుకోవాల్సింది సద్బుద్ధిని ప్రసాదించుము, అలాగే ఏ పని చేయాలో అన్ని పనులు కూడా సక్రమంగా నడిచేటట్టుగా చేయి స్వామి, ఏది పడితే అలాగా నన్ను అక్రమ మార్గంలో పోనివ్వకు, సక్రమమైనటువంటి మార్గంలో పోయేటట్టు నీవే నన్ను చేయి అని మనం ఎప్పుడూ అన్యథా శరణం నాస్తి అని భగవాన్ని కోరుకుంటూ ఉండాలి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగాచ్చాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది, ధ్యానము కంటే కర్మఫలము శ్రేష్టమైనది, అలాగే అట్టి కర్మఫల త్యాగము చే శీఘ్రముగా శాంతి లభించుచున్నది. ఎందువల్ల ఇలా చెప్తున్నారు స్వామి అంటే, అభ్యాసమని చెప్పడంతో వివేకముతో కూడిన అభ్యాసం అని అర్థము. మనం అభ్యాసం చేయడము అంటే వివేకంతో చేస్తేనే అది అభ్యాసం అవుతుంది. జ్ఞానమని చెప్పిన చోట శాస్త్ర జ్ఞానమని అర్థము, ధ్యానమని చెప్పిన చోట అసంపూర్ణమగు ధ్యానమని కాదు, ధ్యానకాలమునందు మాత్రము విషయదోషములు ఏవీ లేకుండా భగవంతుడి మీదనే ధ్యానం చేయడము. అలాగే జ్ఞానాధ్యానం విశిష్టతే అంటే, జ్ఞానము వాచా జ్ఞానము కంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము గొప్పది. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం గొప్పది అని అంటే, పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చదవడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా అప్పచెప్పడం కాదు, దానిని చదివి అర్థం చేసుకుని మనము మనసుతోటి అవగాహన చేసుకున్న తర్వాతనే మనకి ఆ విషయమునందు అర్థము గోచరిస్తుంది, లేని పక్షంలో శూన్యము. అందువల్ల జ్ఞానము అంటే చూసి తెలుసుకోవడం కాదు. ఎలా తెలుసుకోమంటాడు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమే గొప్పది, జ్ఞాన విషయములందు తదేక నిష్టతో చింతన చేయుటయే అనుభూతమర్చుకుంటయే ధ్యానము. కాబట్టి వాచా జ్ఞానము కంటే శాస్త్రజన్య జ్ఞానమే గొప్పది. అలాగే కర్మఫలములను త్యజించువాని మనస్సు అసంగమై విషయదోషము లేనియందుండును, ధ్యానాభ్యాసకి ధ్యానకాలమునందు మాత్రము చిత్తము నిర్విష్టమై ఉండును, త్యాగికి ఎల్లప్పుడూ అట్లే ఉండును, కనుకనే ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమని చెప్పి ఉన్నారు. దీనిని బట్టి నిష్కామకర్మయోగము ఎంత మహిమ కలదో స్పష్టమగుచున్నది. అంటే ఏదైనా ఒక పని కోసం చేయడం కాదు, నిష్కామమైనటువంటి కర్మ చేయవలెను, నాకు అది ఇస్తే నేను ఇది ఇస్తా ఇలా చెప్పడం కాదు, నీవు చేయదలుచుకున్న పని చక్కగా చెయ్యి. అభ్యాసం కూడా ఎలా చేయాలి, వివేకంతో కూడినటువంటి అభ్యాసం చేయాలి, నీవు ఎలా పడితే అలా చేయడం కాదు. ధ్యానము కొరకైనను జ్ఞానము కొరకైనను చిత్తశుద్ధి చాలా అవసరము, చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేయలేము, అది ఏ నిష్కామకర్మగును కర్మఫల త్యాగమే లభించుచున్నది. కాబట్టి ఆ దానిని చక్కగా అనుష్ఠించినచో మాత్రమే పునాది గట్టిగా ఉండును. ఒకవేళ పునాది సరిగా లేకపోతే ఎంత మేడ కట్టినా మనకి ఉపయోగము లేదు. ఈ రకంగా ధ్యాన జ్ఞానాదులను కూడా స్వామి ఎలా ఉండాలో అనే విషయం చెప్పారు. త్యాగాచ్ఛాదినంతరం కర్మఫల త్యాగము చే ఈశ్వరార్పణ బుద్ధి చే చిత్తము శుద్ధమగట వలనే వెంటనే శాంతి ఉదయించుచున్నది. కర్తృత్వ త్యాగము వలననే, అహంభావ త్యాగము వలననే, దోషత్యాగము వలననే, ప్రాపంచిక సుఖత్యాగము వలననే శాంతి లభించుచున్నది. ఎన్ని విషయాలు చెప్పారో చూసారా స్వామి. అలాగే నిర్మల చిత్తమైనటువంటి ఆత్మ ప్రత్యక్షము కాగలదని
దుఃఖభూయిష్టమగు ఈ సంసారమును ప్రతివాడు శాంతిని అభిలషించుచున్నాడు. మనం కూడా ఏమంటున్నాము, మనశ్శాంతి లేదు, శాంతి కావాలి, ప్రతి చోట శాంతి శాంతి అంటున్నాం. ఆ శాంతి యొక్క అర్థం ఏమిటో అర్థం కాకనే ఇన్ని రకాలుగా మనశ్శాంతి లేదు అనే మాటనే మనకి లోకంలో బాగా వినిపిస్తున్నది. కర్మఫలత్యాగము అంటే ఏమిటి అనంటే, అభ్యాసం కంటే జ్ఞానము కంటే చాలా శ్రేష్టమైనది. అంటే మనం ప్రతి విషయంలో కూడా తరచి చూచి తెలుసుకోవాలి, ఎలా పడితే అలా చేసేది మాత్రం కాదు. అందువల్లనే ఆ శాంతి ఎట్లు లభిస్తున్నదో తెలియకనే త్యాగాత్ శాంతి, త్యాగము వల్లనే శాంతి చేకూరుతుంది అని భగవాన్ చెప్తున్నారు. శాంతి అనేది ఊరకనే రాదు, ఏదైనా సరే త్యాగాత్ శాంతి అనంతరం అనే మాట చెప్పడం జరిగింది. ఇంకా మరిన్ని విషయాలని రేపటి భాగంలో తెలుసుకుందాం. పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం.